మాస్ కొలనైజేషన్ కోసం మీరు ఈ మధ్య వినే ఉంటారు. ఈ వీడియోలో మనం ఎర్త్ అండ్ మార్స్ లో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ని కంపేర్ చేద్దాం. అండ్ మీకు తెలియదేమో మార్స్ మన ఎర్త్ కంటే సైజులో చిన్నది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్లిచ్ ఇన్ ద మ్యాట్రిక్స్. మన ఎర్త్ డయామీటర్ 12,756 కిలోమీటర్స్, మార్స్ డయామీటర్ 6,792 కిలోమీటర్స్. అంటే మన ఎర్త్ డయామీటర్లో 53% ఉంటుంది, మన ఎర్త్ డయామీటర్ కంటే కొంచెం ఎక్కువ. మన ఎర్త్ టోటల్ సర్ఫేస్ ఏరియా 510,072,000 స్క్వేర్ కిలోమీటర్స్ అని మనకు తెలుసు. మన ఎర్త్ పై వాటర్ పర్సంటేజ్ 71%, అంటే ఓన్లీ ల్యాండ్ సర్ఫేస్ ఏరియా 146,920,880 స్క్వేర్ కిలోమీటర్స్. అండ్ మార్స్లో వాటర్ బాడీస్ ఏమీ ఉండవు, టోటల్ డ్రై సర్ఫేస్ ఉంటుంది. మార్స్ టోటల్ సర్ఫేస్ ఏరియా 144,798,500 స్క్వేర్ కిలోమీటర్స్. సో ఎలా చూసుకున్నా సరే మన ఎర్త్ సర్ఫేస్నే ఎక్కువ. మన ఎర్త్ వాల్యూమ్ 1083 బిలియన్ క్యూబిక్ మీటర్స్, అదే మార్స్ వాల్యూమ్ 163 బిలియన్ క్యూబిక్ మీటర్స్. అంటే మన ఎర్త్ వాల్యూమ్లో 15% ఉంటుంది, అంటే ఇది 0.151S తో ఈక్వల్ అనమాట. సపోజ్ మార్స్ మొత్తం మన ఎర్త్ లోపల ఫిట్ చేయాలనుకుంటే ఒకే ఒక్క మార్స్ పడుతుంది, ఎందుకంటే దాని డయామీటర్ మన ఎర్త్కి హాఫ్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇంకోటి పెట్టడానికి ప్లేస్ ఉండకపోవచ్చు. బట్ వాల్యూమ్లో చూసుకుంటే మార్స్ వాల్యూము మన ఎర్త్ వాల్యూమ్లో 15% ఉంటుంది. సపోజ్ మార్స్ని స్మాలర్ పీసెస్గా బ్రేక్ చేసి మన ఎర్త్లో ఫిల్ చేస్తే నియర్లీ 6.6 మార్స్ ప్లానెట్స్ని ఫిల్ చేయొచ్చు. డిస్టెన్స్ ఫ్రమ్ ది సన్, సన్ నుంచి ఎర్త్ 149.6 × 10⁶ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మార్స్కి సన్కి మధ్య ఉన్న డిస్టెన్స్ 228.0 × 10⁶ కిలోమీటర్స్ ఉంటుంది. సన్ నుంచి పొజిషన్లో చూసుకుంటే మన ఎర్త్ థర్డ్ పొజిషన్లో ఉంది, అండ్ రెడ్ ప్లానెట్ మార్స్ అయినా ఫోర్త్ పొజిషన్లో ఉంది. ఎర్త్స్ ఎఫిలియన్ డిస్టెన్స్, అంటే ఎర్త్ సన్ చుట్టూ ఆర్బిట్ అవుతున్నప్పుడు ఒక పర్టికులర్ పొజిషన్లో సన్కి ఎర్త్కి మధ్య ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది. ఇలా మన ఎర్త్కి ఎఫిలియన్ డిస్టెన్స్ 152.1 × 10⁶ కిలోమీటర్స్ ఉంటే, అలానే మార్స్ చూసుకుంటే 249.3 × 10⁶ కిలోమీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ పెరిహీలియన్ డిస్టెన్స్, అంటే ఎర్త్ ఆర్బిట్ అవుతున్నప్పుడు ఎర్త్కి సన్కి మధ్య అతి తక్కువ ఉండే డిస్టెన్స్, ఇది 147.1 × 10⁶ కిలోమీటర్స్. అలానే మార్స్కి 206.7 × 10⁶ కిలోమీటర్స్. కమింగ్ టు డేస్ అండ్ ఇయర్స్, మన ఎర్త్ తన యాక్సిస్ చుట్టూ రొటేట్ అవ్వడానికి 23 అవర్స్ 56 మినిట్స్ పడుతుంది. ఒక ఫుల్ రొటేషన్ని మనం డే అంటాం. మార్స్ దాని యాక్సిస్ చుట్టూ తిరగడానికి 24 అవర్స్ 37 మినిట్స్ పడుతుంది. అండ్ ఎర్త్కి డే అని ఎలా అంటామో మార్స్కి సాల్ అని అంటాం. ఇది మన ఎర్త్ డే కంటే స్లైట్లీగా ఎక్కువ ఉంటుంది, అంటే మన ఎర్త్ కంటే కొంచెం స్లోగా రొటేట్ అవుతుంది. అండ్ సన్ చుట్టూ రెవల్యూషన్ అయ్యే టైం చూసుకుంటే మన ఎర్త్ సన్ చుట్టూ కంప్లీట్గా ఒక రెవల్యూషన్కి 365.2 డేస్ పడుతుంది. మన ఎర్త్ కంటే మార్స్ సన్ నుంచి ఎక్కువ డిస్టెన్స్లో ఉంది, అండ్ మనకంటే లార్జర్ ఆర్బిట్, అండ్ ఆల్సో ఎర్త్ కంటే కొంచెం స్లోగా మూమెంట్ ఉంటుంది. మార్స్ ఒక కంప్లీట్ రెవల్యూషన్కి 687 డేస్ పడుతుంది. అదే మార్స్ డేస్తో కంపేర్ చేయాలంటే 669 సోల్స్ అంటారు. గ్రావిటీ, మన ఎర్త్ మాస్లో 10.75% మాస్ మార్స్కే ఉంటుంది. మన ఎర్త్స్ గ్రావిటీ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటే మార్స్లో 3.7 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటుంది. మన గ్రావిటీలో 37.75% గ్రావిటీనే మార్స్కే ఉంటుంది. అంటే మన ఎర్త్ ఎక్స్పీరియన్స్ అయ్యే గ్రావిటీ పుల్ కంటే మార్స్లో 62.25% లెస్ ఎక్స్పీరియన్స్ చేస్తాం మనం. సపోజ్ ఎర్త్లో 100 కేజీస్ ఉంటే మార్స్ పైన 37.75, అంటే నియర్లీ 38 కేజీస్ మాత్రమే వెయిట్ ఉంటారు. సపోజ్ మీరు ఎర్త్స్ గ్రావిటీ నుంచి ఎస్కేప్ అవ్వాలి అంటే ఒక సెకండ్కి 11.2 కిలోమీటర్ డిస్టెన్స్ని కవర్ చేయాలి. అంటే మన ఎస్కేప్ వెలాసిటీ 11.2 కిలోమీటర్ పర్ సెకండ్, అదే మార్స్లో ఎస్కేప్ వెలాసిటీ 5.0 కిలోమీటర్ పర్ సెకండ్. సో అట్మాస్ఫియర్, మన ఎర్త్స్ అట్మాస్ఫియర్ డ్రై ఎయిర్లో బై వాల్యూమ్ నైట్రోజన్ 78.08% ఉంటుంది. అండ్ మన లైఫ్కి ఇంపార్టెంట్ అయిన ఆక్సిజన్ 20.95% ఉంటుంది. అది మార్స్లో చూసుకుంటే 95% కార్బన్ డైఆక్సైడే ఉంటుంది, ఆక్సిజన్ లెస్ దాన్ 1% ఉంటుంది. ఇక్కడ మనం ఎక్స్టర్నల్గా ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ సప్లై లేకుండా బ్రతకడం అనేది ఇంపాసిబుల్. మన ఎర్త్ అట్మాస్ఫియర్ మార్స్ అట్మాస్ఫియర్ కంటే నియర్లీ 100 టైమ్స్ డెన్స్గా ఉంటుంది. సో ఇలా మార్స్ అట్మాస్ఫియర్ తక్కువ డెన్స్ ఉండడం వలన ఆస్టరాయిడ్స్, మీటిరైట్స్ లాంటివి అటాక్ ఇచ్చినప్పుడు మనకి ఎర్త్ అట్మాస్ఫియర్ ఇచ్చే ప్రొటెక్షన్లా మార్స్ అయితే ఇవ్వలేదు. స్ట్రక్చర్, మన ఎర్త్ ఇన్నర్ స్ట్రక్చర్ చూసుకుంటే ఇన్నర్ కోర్లో సాలిడ్ డెన్స్ ఐరన్ నికిల్ అల్లాయ్ బాల్ టైప్ స్ట్రక్చర్ ఉంటుంది, అండ్ దాని చుట్టూ లిక్విడ్ ఐరన్ అండ్ నికిల్ కూడా ఉంటుంది. మార్స్ ఇన్నర్ కోర్లో ఐరన్ నికిల్ అల్లాయ్ ఉంటుంది,
బట్ ఇప్పటివరకు తెలిసిన ప్రకారం మన ఎర్త్ల లిక్విడ్ అయితే ఉండదు, మొత్తం సాలిడ్ స్ట్రక్చర్ అనుకుంటున్నారు. బట్ మేబీ ఫ్యూచర్లో క్లారిటీగా తెలియొచ్చు. టెంపరేచర్ అండ్ ప్రెజర్. మన ఎర్త్ పైన మెయిన్ టెంపరేచర్ 15 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. మార్స్ సన్కి మనకంటే దూరంగా ఉంటుంది అండ్ అట్మాస్ఫియర్లో కూడా చాలా థిన్గా ఉండడం వల్ల సన్లైట్ని స్టోర్ చేసుకోలేదు. ఈ ఫ్యాక్టర్స్ వల్ల మార్స్ పైన టెంపరేచర్ చాలా లోగా -65 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. మన ఎర్త్ పైన సర్ఫేస్ ప్రెజర్ 1 బార్ ఉంటుంది, అదే మార్స్ పైన చూసుకుంటే 0.01 బార్స్ ఉంటుంది. ఇంత లో ప్రెజర్లో మనం సర్వైవ్ అవ్వడం ఇంపాసిబుల్. సో ప్రెజరైజ్డ్ సూట్స్ చేయడం కంపల్సరీ అవుతుంది. సో మూన్స్, మన ఎర్త్కి ఒకటే మూన్ ఉందని తెలుసు, బట్ మార్స్కి ఫోబస్ అండ్ డియోమెస్ అనే 2 మూన్స్ ఉన్నాయి. ఈ 2 లంపీ అండ్ డార్క్గా ఉంటాయి. ఇందులో ఫోబస్ అనే మూను ఆర్బిట్ అవుతూ స్లోగా మార్స్కి దగ్గరగా వెళ్తుంది. నెక్స్ట్ 40 ఆర్ 50 మిలియన్ ఇయర్స్ తర్వాత మేబీ ఇది మార్స్తో క్రాష్ అవ్వచ్చు, ఆర్ మార్స్ గ్రావిటీ వల్ల అది బ్లాస్ట్ అయ్యి ఒక రింగ్ సిస్టంలో కూడా అవ్వచ్చు. ఇలా మనం ఏ ఫ్యాక్టర్ మార్స్తో కంపేర్ చేసినా మార్స్ కంటే ఎర్త్ బెటర్. ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో మార్స్ పైకి వెళ్ళి కొన్ని డేస్ ఉండి ఎక్స్పీరియన్స్ చేసి వచ్చేస్తే బెస్ట్. ఈవెన్ ఇప్పుడు ఇది కూడా కష్టమే అనుకోండి, బట్ మన లైఫ్కి సపోర్ట్గా కావాల్సిన రీసోర్సెస్ మార్స్ పైన లేవు, ఎక్స్టర్నల్గా మనం పెట్టుకోవాలి, ఎక్స్టర్నల్గా సూట్స్ వేసుకోవాలి.